कांग्रेस नायकुलु चेप्पे बोगस ग्यारंटीलनु नम्मी प्रजलु आगं कावोद्दनी आर्थिक मंत्री हरीश राव कोरारु पनिचेसे केसीआर ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు మెదక్ జిల్లా శంకరంపేటలో పర్యటించిన ఆయన గ్రామ శివారులో నిర్మించిన 102 పడక గదుల ఇళ్లను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభకు హాజరైన మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు గద్దెనెక్కే వరకు కాంగ్రెస్ నేతలు ఎలాంటి అబద్ధాలైనా మాట్లాడతారని కర్ణాటకలో కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉందన్నారు కాంగ్రెస్ వస్తే 6 గ్యారెంటీలు కాదు 6 ఏళ్లకు సీఎం మారుస్తారని ఎద్దేవా చేశారు త్వరలో విడుదల కానున్న భారాసా మానిఫెస్టో ఇంకా అద్భుతంగా ఉండబోతోందని చేయగలిగే పనులనే కేసీఆర్ చెబుతారని తెలిపారు ఓడదాటిదాక ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప కథ కాంగ్రెస్ వాళ్ళది గద్దెనెక్కదాక ఏదన్న అబద్ధాలు ఆడతారు ఇప్పుడు ఆడ కర్ణాటకలో పరిస్థితి ఏందంటే పొద్దున్నాక 3 గంటలు దొంగ రాత్రి 4 గంటల కరెంట్ వస్తది ఆడనట చేయారట ఈ రాణి అధికారంలోకి రానే రాదని తెలుసు గనుక ఏదన్న అబద్ధాలు ఆడదాం 4 ఓట్లు వేసుకుందామని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కన్న తల్లికి అన్నం పెట్టలేదట గానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానట వాడు ఎంకట్ గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలు ఏ శాత కాదట గానీ రాణి తెలంగాణలుగా నేను ఇదిత్తా అదిత్తా అని ఇలా మనని మోసం చేసేటువంటి ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతాం నిన్నేదో 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అన్నారు ఏముంటాయి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు మనకు తెలవయా కాంగ్రెస్ పార్టీ గిట్ వచ్చింది అనుకో 6 నెలలకు ఒక సీఎం అయితే వస్తాడు 6 నెలలకు ఒక కర్ఫ్యూ హైదరాబాద్ లో వస్తది మళ్ళా వ్యాపారానికి 6 గంటల కరెంటే వస్తదిగ కాంగ్రెస్ వస్తే పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే వస్తది కాంగ్రెస్ వస్తే మన తెలంగాణకు రెండో రాజధాని బెంగళూరు చేస్తారు ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ వాళ్ళు పని చేసే రకం కాదు మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తారు అందువల్ల ఆ బోగస్ మాటలు నమ్మి మనం ఆగం కావద్దు సద్ది తిన్న రేవు దలవాలంటారు పెద్దలు పని చేసిన కేసీఆర్ ని ఆశీర్వదిద్దాం త్వరలోనే మన మేనిఫెస్టో వస్తది ఆ మేనిఫెస్టో ఇంకా అద్భుతంగా ఉంటదని చెప్పి కూడా నేను మీకు పనులు చేస్తా ఉన్నాను ఏదైనా కేసీఆర్ ఇచ్చేదే చెప్తాడు చెప్పింది చేస్తాడు